ముంబైలో కేసు బెజవాడ్లో సెటిల్మెంట్ కథనానికి పోలీసులు స్పందించారు. 2023 డిసెంబర్లో జిందాల్ కుటుంబీకుడిపై కోర్టు ఆదేశాలతో రేప్ కేసు నమోదైంది. 3 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. కేసు పెట్టి 2 నెలలకి నటిపై ఫాల్స్ కేసు పెట్టారు. ఫిబ్రవరి 2 నటిపై ఏపీలో ఫాల్స్ కేసు నమోదైంది. 17 మార్చి జిందాల్ కుటుంబీకుడిపై రేప్ కేసు క్లోజ్ చేశారు. ముంబైలో కేసు మాఫీ కోసం ఏపీలో నటిని వేధించారు. నటికి జిందాల్ కుటుంబీకుడికి మధ్య ప్రేమ వ్యవహారం అంటూ తెలుగు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ మధ్యాహ్నమే రేప్ కేసు వివరాలు ప్రైమ్ 9 న్యూస్ బయటపెట్టింది. ప్రైమ్ 9 న్యూస్ చేతిలో నటిపై అత్యాచారం, ఎఫ్ఐఆర్, ఇతర సాక్ష్యాధారాలు ఉన్నాయి. ముంబైలో కేసు బెజవాడలో సెటిల్మెంట్ కథనానికి పోలీసులు స్పందించారు. 2023 డిసెంబర్లో జిందాల్ కుటుంబీకుడిపై కోర్టు ఆదేశాలతో రేప్ కేసు నమోదైంది. 3 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. కేసు పెట్టిన 2 నెలలకి నటిపై ఫాల్స్ కేసు పెట్టారు. ఫిబ్రవరి 2 నటిపై ఏపీలో ఫాల్స్ కేసు నమోదైంది. 17 మార్చి జిందాల్ కుటుంబీకుడిపై రేప్ కేసు క్లోజ్ చేశారు. ముంబైలో కేసు మాఫీ కోసం ఏపీలో నటిని వేధించారు. నటికి జిందాల్ కుటుంబీకుడికి మధ్య ప్రేమ వ్యవహారం అంటూ తెలుగు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ మధ్యాహ్నమే రేప్ కేసు వివరాలు ప్రైమ్ 9 న్యూస్ బయటపెట్టింది. ప్రైమ్ 9 న్యూస్ చేతిలో నటిపై అత్యాచారం, ఎఫ్ఐఆర్, ఇతర సాక్ష్యాధారాలు ఉన్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి మనం దీనిపై బ్రేకింగ్ చేస్తూనే ఉన్నాం. ఎఫ్ఐఆర్ ఎంత సాక్ష్యాధారాలు ఎంత పక్కాగా ఉన్నా ఎందుకు ఇంకా ఏపీలో సంబంధించి యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఈరోజు మధ్యాహ్నం కూడా సిపిఐ స్పందిస్తూ ఇంకా దానికి సంబంధించి కేసు ఎవరు పెట్టలేదు కాబట్టి కేసు పెడితే ఎవరు లెక్కలు తేలుస్తామంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి సతీష్? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఒక ఏదైతే ముంబైకి చెందినటువంటి నటిని వైసీపీకి సంబంధించిన నాయకులు స్పందించి నిర్బంధించి వేధించారు అని చెప్పేసి ప్రైమ్ 9 తెలుగులోకి తీసుకురావడం, దాని మీద తెలుగు మీడియాలో కొన్ని కథలు లాంటి వార్తలు ప్రసారం చేస్తున్నటువంటి పరిస్థితి, జిందాల్ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళ మనవడు ఆ నటిని ప్రేమించాడని చెప్పేసి వాళ్ళిద్దరిని విడగొట్టడం కోసం ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి సెటిల్మెంట్ చేశారని చెప్పేసి తెలుగు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ వాస్తవానికి చూస్తే ఇక్కడ కేసు ఎవరైతే ఆ నటి ఉన్నారో ఆ నటి మీద 2022 జిందాల్ కంపెనీకి చెందినటువంటి స్టీల్ దిగ్గజం ఆయన. దాదాపు ఆయన వయసు 60 సంవత్సరాలు, ఇప్పుడు చెబుతున్నటువంటి నటి వయసు 30 సంవత్సరాలు. సో ఆమెను 2022 ముంబైలో రేప్ చేశాడని చెప్పేసి ఆమె అక్కడ ఉన్నటువంటి పోలీసుల చుట్టూ తిరిగింది కేసు నమోదు చేసేందుకు సాక్ష్యాధారాలు సహా అక్కడ పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టుని ఆశ్రయించడంతో 2023 డిసెంబర్లో ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ జిందాల్ కుటుంబానికి చెందినటువంటి ఆ స్టీల్ దిగ్గజం 60 ఏళ్ల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు కోర్టు ఆదేశాలతోటి. ఇప్పుడు అది మన ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే ఆ నటి పెట్టినటువంటి కేసు రేప్ కేసు, తనను అత్యాచారం చేశాడు, తనను మోసం అనేటటువంటి అంశం కాకుండా తను అత్యాచారం చేశాడు, తను తీసుకెళ్లి తన హోటల్ రూమ్ లో అత్యాచారం చేశాడు, దానికి ఉన్నటువంటి సాక్ష్యాధారాలు కూడా ఆమె సమర్పించారు. అయితే దీని కేసు నుంచి బయటపడడం కోసం ఆ జిందాల్ కుటుంబానికి చెందినటువంటి ఆ స్టీల్ దిగ్గజం ఎవరైతే ఉన్నారో ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వైసీపీ నేతలను సంప్రదించడం, వాళ్ళ అదే వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆ నటి మీద ఆంధ్రప్రదేశ్ లోని ఇబ్రహీంపట్నంలో ఒక ఫాల్స్ కేసు పెట్టి ఆమె 5 లక్షలు ఎవరి దగ్గర నుంచి డిమాండ్ చేసిందని చెప్పేసి కొంతమంది తెరపైకి తీసుకొచ్చి ఆ మీద కేసు పెట్టడమే కాకుండా ప్రత్యేకంగా వెళ్లి ముంబై నుంచి ఆ నటితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి, తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్ లో దాదాపు 18 రోజుల పాటు పెట్టి వాళ్ళని వేధించారు, ఆ నటిని కూడా శారీరకంగా హింసించారు. అంతేకాకుండా ఇక్కడ కూడా ఆమె మీద రకరకాల హింస చేశారు అనేటటువంటి వాదనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలా హింసించిన తర్వాత ఎవరైతే ఆమె పెట్టినటువంటి కేసు ఉందో, ఆ జిందాల్ కుటుంబానికి చెందినటువంటి ఆ స్టీల్ దగ్గర ఎవరైతే ఉన్నారో ఆయన మీద పెట్టినటువంటి కేసు ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ సెటిల్మెంట్ ఆమెను వేధించి నిర్బంధించి కుటుంబ సభ్యులను ఇక్కడ పెట్టుకొని ఆమెను అక్కడే పంపించే 17 మార్చి అంటే అంతా కూడా జరిగినటువంటి 17 రోజుల పాటు ఇక్కడ ఆమెను పెట్టుకొని 17 రోజుల తర్వాత ఆమెను ఇక్కడ నుంచి తీసుకెళ్లి ముంబైలో ఉన్నటువంటి ఆ కేసుని సాక్ష్యాలు లేవు అని చెప్పి చెప్పించి
అదే విషయాన్ని కోర్టుకు సమర్పించి కోర్టు కూడా కోర్టు పైన రేస్ట్ చేసామని చెప్పి ఈమెను చివాట్లు పెట్టిన తర్వాత అప్పుడు ఆమె కుటుంబ సభ్యుల్ని వదిలినటువంటి సిచ్యువేషన్. కేవలం ఆ జిందాల్ కుటుంబానికి చెందినటువంటి ఆ వ్యక్తిని కాపాడడం కోసం ఆయన మీద పెట్టినటువంటి రేప్ కేసుని నుంచి కాపాడడం కోసం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నేత, అలాగే అప్పట్లో పోలీసు బాస్ గా విజయవాడ పోలీస్ బాస్ గా పనిచేసినటువంటి ఒక ఐపీఎస్ అధికారి సారథ్యంలో ఇదంతా జరిగినటువంటి పరిస్థితి. అయితే ఇదే విషయాన్ని ప్రైమ్ మినిస్టర్ తెలుగులో తీసుకొచ్చింది. కానీ చాలా వరకు కూడా తెలుగు మీడియాలో ఇది ప్రేమ కథా వ్యవహారంగా నడిచి చూపిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా మనం ప్రైమ్ మినిస్టర్ స్క్రీన్ మీద చూడొచ్చు, ఆమె పెట్టినటువంటి రేప్ కేసు ఏదైతే ముంబైలో ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసును కూడా మనం చూడొచ్చు. అందులో సెక్షన్ 376, 354, 506 ఐపీసీ సెక్షన్ల కింద ఆ వ్యక్తి మీద కేసు నమోదైంది. అంతేకాకుండా ఆ ఈ కేసుకు సంబంధించి బీకేసీ పోలీస్ స్టేషన్ ముంబైలో ఈ కేసు నమోదైనటువంటి పరిస్థితి. సో ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా ప్రైమ్ మినిస్టర్ స్క్రీన్ మీద చూడొచ్చు. కానీ కొంతమంది ఈ కేసును తప్పుదారి పట్టించే విధంగా ప్రేమ వ్యవహారం అని చెప్పేసి దీన్ని పక్కకి మళ్లించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మధ్యాహ్నం నుంచే ప్రైమ్ న్యూస్ ఈ వ్యవహారం వెనక ఉన్నటువంటి బండారాన్నంతా కూడా బయట పెడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీనికి స్పందించినటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా ఇప్పటి వరకు ఎవరు కేసు పెట్టలేదు, ఈ ఘటనకు సంబంధించి విచారణ ముమ్మరం చేశామని చెప్పేసి ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో విచారణలో కూడా ఇదే వాస్తవాలు తెలుతాయి. కేవలం ఆ రేప్ కేసును మాఫీ చేసుకునేందుకు ఆ నటిని సినిమా స్టైల్లో ఇక్కడికి తీసుకొచ్చి బంధించి ఇబ్బందులు పెట్టి ఆమెను శారీరకంగా మానసికంగా హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టారు. అక్కడ మనం చూసినట్లయితే ఆ నటి ఎవరైతే ఉన్నారో, ఆమె మెడిసిన్ చదివినటువంటి వ్యక్తి, అంటే ఆమె ఒక డాక్టరు, ఆమె తండ్రి ఒక రిటైర్డ్ నేవీ ఆఫీసరు, ఆమె తల్లి రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసినటువంటి ఒక మేనేజర్. ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు 500,000 కోసం ఎవరికో బెదిరించారు అని చెప్పేసి ఒక ఫాల్స్ కేసు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి నిర్బంధించి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. వాటి సాక్ష్యాధారాలు కూడా ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉన్నాయి. సో మొత్తానికి దీనికి సంబంధించినటువంటి వరుస కథనాలు ప్రసారం చేయబోతున్నారు. నటితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఆమె ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫోన్ కాల్స్ ఎక్కువగా వెళ్ళేటటువంటి అవకాశం ఉండటం ఆమె ఫోన్కి అందుబాటులోకి రాలేదు. రేపు వీలైతే ఆమెను కూడా అందుబాటులోకి తీసుకొని ఈ వ్యవహారం అంతా కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి నటి మీద పెట్టినటువంటి అత్యాచారం కేసు, నటి మీద రేప్ జరిగినా సరే ఆ కేసును పక్కదారి పట్టించడం కోసం ఎంతటి స్థాయికి దిగజారి ఇక్కడ ఒక పోలీసు అధికారి అలాగే వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకుడు ఈ తతంగాన్ని నడిపించారనేది పూర్తి స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూసినట్టు అవకాశం ఉన్నాయి. కేవలం ఆ కేసు కోసమే ఆ నటిని ఇబ్బందులు పెట్టారని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ప్రేమ వ్యవహారం అనేటటువంటి ఒక ట్రాక్ ని పక్కకి తప్పించేటటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు.